హాయ్ ఫ్రెండ్స్ ఈ సెషన్లో అప్స్టాక్ డీమేట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చూద్దాం మీకు తెలిసే ఉంటుంది అప్స్టాక్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డిస్కౌంట్ బ్రోకర్ ఇండియాలో వీళ్ళు ట్వంటీ రూపీస్ పర్ ఆర్డర్ ఛార్జ్ చేస్తుంటారు ఎంత అమౌంట్ మనం బై చేస్తున్నాం సెల్ చేస్తున్న సంబంధం లేకుండా ఆర్డర్కి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ముందుగా అకౌంట్ ఓపెనింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చెప్తాను అవన్నీ కూడా మీ కంప్యూటర్లో కానీ మీ మొబైల్లో కానీ సేవ్ చేసుకుని పెట్టుకోండి తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో నేను అకౌంట్ ఓపెనింగ్ చేస్తూ ఉంటాను అది చూస్తూ మీరు కూడా మీ డిమేట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు ముందుగా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం మనకి డిమేట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమో ఇప్పుడు చూద్దాం పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఫోటో తీసుకుని పెట్టుకోండి అలానే ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫోటో తీసుకుని పెట్టుకోండి మీ సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద చేసి దాన్ని ఫోటో తీసుకుని పెట్టుకోండి మీరు ల్యాప్టాప్లో చేస్తున్నట్టయితే ల్యాప్టాప్లో సేవ్ చేసుకోండి మొబైల్లో చేస్తున్నట్టయితే ఇవి మొబైల్లో సేవ్ చేసుకుని పెట్టుకోండి అకౌంట్ ఓపెనింగ్కి ముందే సేవ్ చేసుకుని పెట్టుకోండి ఇవన్నీ ఎందుకంటే ఇవి అప్లోడ్ చేసిన అవసరం పడుతుంది ఇంకా ఆప్షనల్ డాక్యుమెంట్ చూసినట్టయితే మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కానీ కమోడిటీస్ కానీ ట్రేడింగ్ చేయాలనుకుంటే ఫ్యూచర్లో ఇన్కమ్ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇన్కమ్ ప్రూఫ్కి డిఫరెంట్ డిఫరెంట్ ప్రూఫ్స్ మనం సబ్మిట్ చేయొచ్చు అవేంటో చూద్దాం బ్యాంక్ స్టేట్మెంట్ లాస్ట్ సిక్స్ మంత్స్ది సబ్మిట్ చేసినా సరిపోతుంది ఇందులో ఏదో ఒకటి శాలరీ స్లిప్స్ లాస్ట్ త్రీ మంత్స్ అయినా సబ్మిట్ చేయొచ్చు ఆర్ఎల్స్ మీ ఐటీఆర్ రెక్నాలజీమెంట్ ఉందనుకోండి అది కూడా లాస్ట్ ఇయర్ది మీరు సబ్మిట్ చేయొచ్చు అలానే మీకు ఆల్రెడీ వేరే డిమాట్ అకౌంట్ ఉన్నట్టయితే దాని స్టాక్ హోల్డింగ్ స్టేట్మెంట్ తీసుకుని అది కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు యాజ్ ఏ ఇన్కమ్ ప్రూఫ్ ఇంకొకటి వచ్చేసి ఫామ్ సిక్స్టీన్ కూడా సబ్మిట్ చేయొచ్చు ఇక్కడ నేను ఇచ్చిన లిస్ట్లో ఏదో ఒకటి మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది అది ఇన్కమ్ ప్రూఫ్ ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే దగ్గర పెట్టుకోవాలంటే బ్యాంక్ ఇన్ఫర్మేషన్ లైక్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేయడం జరుగుతుంది వన్ రూపీ మీ బ్యాంక్ అకౌంట్ లో వేసి అలానే మిగతా ఇన్ఫర్మేషన్ నామినీ డీటెయిల్స్ నామినీ నేమ్ నామినీ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి నామినీ అడ్రస్ ఇవన్నీ కూడా మీరు హ్యాండీగా పెట్టుకోవాలి ఇవి మీరు ఫిల్ చేస్తే సరిపోతుంది అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ మనం హ్యాండిగా పెట్టుకోవాలి అకౌంట్ ఓపెనింగ్ కి ముందు మీరు మీ మొబైల్ యూజ్ చేసి డీమేట్ అకౌంట్ ఓపెన్ చేసినట్టు డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి అకౌంట్ ఓపెనింగ్ లింక్ ఓపెన్ అవుతుంది దాని మీద క్లిక్ చేయండి వెంటనే అప్స్టాక్ డిమేట్ అకౌంట్ ఓపెనింగ్ పేజ్కి వెళ్తుంది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీ డిమేట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు అప్స్టాక్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది కదా ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఇది అకౌంట్ ఓపెనింగ్ పేజ్ వస్తుంది మీరు అప్స్టాక్ అకౌంట్ ఓపెనింగ్ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ పేజ్కి వస్తుంది అకౌంట్ ఓపెనింగ్ పేజ్ ఇది మీరు ఇక్కడ చూడొచ్చు జీరో ఏఎంసీ చార్జెస్ అని ఉంది అలానే ట్వంటీ రూపీస్ పర్ ఆర్డర్ ఫర్ ట్రేడింగ్ అని ఉంది ఇది డిస్కౌంట్ బ్రోకరేజ్ కాబట్టి అలానే ఓపెన్ ఏ ఫ్రీ డిమేట్ అకౌంట్ అని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఇవ్వండి మొబైల్ నెంబర్ మీరు టైప్ చేసిన తర్వాత కింద ఓపెన్ ఫ్రీ డిమాట్ అకౌంట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇది నెక్స్ట్ పేజ్కి వచ్చింది మీ మొబైల్ కి ఓటీపీ పంపిస్తారు ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద అని ఉంది కదా ఈ కంటిన్యూ మీద క్లిక్ చేయండి సో ఇది నెక్స్ట్ పేజ్కి వచ్చింది నెక్స్ట్ పేజ్లో మనం ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది ఈమెయిల్ అడ్రస్ ఇవ్వడానికి రెండు ఆప్షన్స్ ఇచ్చాడు కంటిన్యూ విత్ గూగుల్ అలానే ఈమెయిల్ అడ్రస్ మీరు టైప్ చేయొచ్చు కూడా కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేయగానే మీకు మీ కంప్యూటర్లో ఉన్న లేకుంటే మొబైల్లో ఉన్న ఈమెయిల్ అడ్రస్లన్నీ ఇక్కడ కనిపిస్తే వాటిని మీద క్లిక్ చేసినట్టయితే అది లింక్ అయిపోయింది ఆటోమేటిక్గా లేకుంటే మీరు ఈమెయిల్ అడ్రస్ టైప్ చేయొచ్చు కూడా నేను ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ టైప్ చేస్తున్నాను ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత వెరిఫై విత్ ఓటీపీ అని కింద ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి మీ ఈమెయిల్ అడ్రస్ కూడా ఓటీపీ వస్తుంది సో ఏదైతే ఈమెయిల్ అడ్రస్కి ఓటీపీ వచ్చిందో దాన్ని ఇక్కడ ఇవ్వాల్సి వచ్చింది ఈమెయిల్ అడ్రస్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద కంటిన్యూ అని ఉంది కదా కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇది నెక్స్ట్ స్టెప్కి వచ్చింది ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి పర్సనల్ డీటెయిల్స్లో ముందుగా పాన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి మీ పాన్ నెంబర్ ఎలా అయితే ఉందో అదే విధంగా పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి అలానే మీ డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డులో ఎలా ఉందో అలా ఎంటర్ చేయాలి నేను ఇక్కడ పాన్ ఎంటర్ చేస్తున్నా తర్వాత కింద మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఇక్కడ క్యాలెండర్ సింబల్ ఉంది కదా ఇక దీని నుంచి మనం ముందుగా ఇయర్ సెలెక్ట్ చేసుకుని తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకుని మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయొచ్చు ఇక్కడ ఇయర్ అండ్ మంత్ సెలెక్ట్ చేసుకుని తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకుని డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయొచ్చు తర్వాత కింద కంటిన్యూ ఉందిగా దాని మీద క్లిక్ చేయండి కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా ఇది నెక్స్ట్ స్టెప్కి వచ్చింది ఇంకొన్ని పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ మీ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉందో వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఈ రేంజెస్లో ఎక్స్ ఇవ్వచ్చు అలానే మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉందో అది ఇవ్వచ్చు మీ ఆక్యుపెన్సీ మీ ఆక్యుపెన్సీ ఏముందో అది ఇవ్వచ్చు ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని ఈ రేంజెస్ ఏ ఇయర్స్లో ఉందో ఆ ఇయర్స్ సెలెక్ట్ చేసుకోండి అలానే యాన్యువల్ ఇన్కమ్ కూడా మీద ఎంత ఉందో బిలో వన్ ల్యాక్ వన్ టూ ఫైవ్ ఆర్ ఫైవ్ టు టెన్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి మీ ఆక్యుపేషన్ ప్రైవేట్ సెక్టారా గవర్నమెంట్ అయినా లేకుంటే అగ్రికల్చరా లేకుంటే బిజినెస్ చేస్తున్నారు హౌస్ వైఫ్ ఆ స్టూడెంట్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇంకా ఇంకొన్ని పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ మీ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి మేల్ ఆర్ ఫీమేల్ తర్వాత మ్యారేజ్ స్టేటస్ పెళ్ళి అయిందా లేదా సో ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్లిక్ చేయండి తర్వాత డిక్లరేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఫోర్ రేడియో బటన్స్ మీద కూడా మీరు క్లిక్ చేయాలి ఫస్ట్ది వచ్చేసి నేను ఇండియా ఇండియాలోనే ట్యాక్స్ పే చేస్తాను అని చెప్పి నేను పొలిటికల్ ఎక్స్పోజర్డ్ కాదని చెప్పి సెకండ్ది అలానే థర్డ్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫోర్త్ది కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ దాని మీద క్లిక్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇక్కడ వచ్చేసి సిగ్నేచర్ మీ మొబైల్లో చేస్తున్నట్టయితే మొబైల్లో మీరు వేలతో రాయొచ్చు ఆర్ఎల్స్ బెటర్ ఏంటంటే సేవ్ చేసుకుని పెట్టుకోమని చెప్పాను కదా ముందుగా నేను సేవ్ చేసుకుని పెట్టుకునేది అప్లోడ్ చేయడం బెటర్ సో దట్ ఎలాంటి మిస్ మ్యాచ్ రాకుండా ఉంటుంది సైన్కి కింద అప్లోడ్ మీద క్లిక్ చేసి సేవ్ చేయండి అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేయండి ఇక్కడ నేను ఆల్రెడీ సేవ్ చేసుకుని పెట్టుకున్నా అది సెలెక్ట్ చేసుకుంటున్నా సైన్ ఫోటో మీరు ఇక్కడ చూడవచ్చు అది అప్లోడ్ అయింది కరెక్ట్గానే ఉన్నట్ైతే కంటిన్యూ మీద క్లిక్ చేయండి తర్వాత మీ అడ్రస్ కనిపిస్తుంది ఇక్కడ మీ కరస్పాండింగ్ అడ్రస్ ఆటోమేటిక్గా పాపులేట్ అయింది మీకు కేవే సాలిడ్ అయినట్టయితే ఇక్కడ పాపులేట్ అవుతుంది సో ప్రొసీడ్ మీద క్లిక్ చేయొచ్చు లేకుంటే వేరే అడ్రస్ ఇవ్వాలనుకుంటే యూజ్ డిఫరెంట్ అడ్రస్ మీద క్లిక్ చేసి వేరే అడ్రస్ కూడా మీరు ఇవ్వచ్చు నేను ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాను రేట్ అయింది సో నెక్స్ట్ వచ్చేసి మన డిజిలాకర్ని లింక్ చేస్తాం అనమాట మన కేవైసీ డీటెయిల్స్ అప్స్టాక్ ఇవ్వటం కోసం ఇక్కడ ఎలా ఆల్రెడీ ఉంది కదా ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి సో ప్రొసీడ్ మీద క్లిక్ చేయడం ద్వారా మన పాన్ ఆధార్ డీటెయిల్స్ వీళ్ళకి అనమాట మన కేవైసీ డిజిటల్గా కంప్లీట్ అవుతుంది సో ఇది కంప్లీట్ చేయడానికి ముందుగా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది మనకి ఆధార్ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా మనకి డిజిలాకర్ ద్వారా మన డీటెయిల్స్ని అప్స్టాక్తో షేర్ చేస్తున్నట్టు అనమాట నెక్స్ట్ మీద క్లిక్ చేయండి మనకి ఆధార్ ఓటీపీ వస్తుంది మన మొబైల్కి ఈమెయిల్కి అది ఎంటర్ చేయండి ఇక్కడ ఎంటర్ చేసేసి కంటిన్యూ మీద బ్లూ కలర్ లో ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్స్టాక్ డిజిలాకర్ ఇంటిగ్రేషన్ అని కనిపిస్తుంది కదా అప్స్టాక్ డిజిలాకర్ ద్వారా మన పాన్ అండ్ ఆధార్ డీటెయిల్స్ యాక్సెస్ చేస్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఎల మీద క్లిక్ చేయండి సో ఈ స్టెప్ తో మన కేవైసీ కంప్లీట్ అయినట్టు ఇక్కడ అప్లోడ్ యువర్ పాన్ అని ఉంది కదా మన ఇక్కడ పాన్ కార్డ్ ఏదైతే మనం ఆల్రెడీ సేవ్ చేసుకుని పెట్టుకున్నామో మన మొబైల్ లో కానివ్వండి మన ల్యాప్టాప్ లో కానివ్వండి అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫిఫ్టీన్ ఎంబీ కంటే సైజ్ సైజు తక్కువ ఉండాలి అది చెక్ చేసుకోండి పెద్ద సైజ్ ఉన్నట్టయితే అప్లోడ్ కాదు ఓకే నేను ఇక్కడ పాన్ కార్డ్ని అప్లోడ్ చేస్తున్నాను కంటిన్యూ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీ సెల్ఫీ తీసుకోవాలి మొబైల్ నుంచి చేస్తున్నట్టయితే మీ సెల్ఫీ తీసుకోవచ్చు ఆర్ఎల్స్ మీరు ల్యాప్టాప్ నుంచి చేస్తున్నట్టయితే మీ కెమెరా ఆన్ చేసి వెబ్ క్యామ్ ఆన్ చేసి టేకే ఫోటో మీద క్లిక్ చేయాలి సో తీసుకునే ముందు గాగుల్స్ కానీ క్యాప్స్ కానీ పెట్టుకోకూడదు టేకే ఫోటో మీద క్లిక్ చేయండి టేకే ఫోటో మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్ క్యామ్ ఆన్ అవుతుంది అది కొంచెం అడ్జస్ట్ చేసుకుని సెంటర్లో మీ ఫేస్ ఉండేటట్టు చూసుకొని ఆ కింద ఫోటో సిమ్లు ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి కింద కెమెరా సిమ్లు ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి సో ఈ స్టెప్ కంప్లీట్ అయింది ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి మీరు మొబైల్ నుంచి చేస్తుంటే యూపీఐ మీ మొబైల్లో ఆల్రెడీ ఉన్నట్టయితే డైరెక్ట్గా దాని నుంచి లింక్ చేసేసి ఆటోమేటిక్గా లింక్ అయిపోతే ఫస్ట్ స్టెప్ యూజ్ చేసుకున్నట్టయితే ఆర్ఎల్స్ మాన్యువల్గా మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వచ్చు సెకండ్ స్టెప్లో ఇక్కడ యూపీఐ నుంచి చేయాలనుకుంటే ఫస్ట్ స్టెప్ సెలెక్ట్ చేసుకోండి నేను మాన్యువల్గా ఇస్తున్నా సో మాన్యువల్గా ఇవ్వడానికి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తే సరిపోతుంది అది మాన్యువల్ రేడియో బటన్ క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి ఇక్కడ అకౌంట్ నెంబర్ టూ టైమ్స్ ఎంటర్ చేయాలి తర్వాత బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి తర్వాత మీ నేమ్ బ్యాంక్ అకౌంట్లో ఎలా అలా తర్వాత బ్యాంక్ అకౌంట్ టైప్ సో బ్యాంక్ అకౌంట్ నెంబర్ నేను ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ తర్వాత మళ్ళీ రీఎంటర్ చేయాలి రెండవసారి బ్యాంక్ అకౌంట్ నెంబర్ని రెండు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి తర్వాత ఆ ఎఫ్ఎస్సి కోడ్ని ఎంటర్ చేయాలి నేను ఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చాను తర్వాత బ్యాంక్ అకౌంట్లో నేమ్ ఎలా ఉందో మీ నేమ్ ఆ విధంగా మీ నేమ్ని ఎంటర్ చేయండి ఇక్కడ తర్వాత కింద అకౌంట్ టైప్ సెలెక్ట్ చేసుకుని సేవింగ్ ఆర్ కరెంట్ మోస్ట్లీ సేవింగ్ ఉంటుంది మనందరిది ఎవరైనా బిజినెస్ చేస్తుంటే వాళ్ళది కరెంట్ అకౌంట్ ఉంటుంది సో మీ అకౌంట్ టైప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీద క్లిక్ చేయండి బ్యాంక్ అకౌంట్ వెరిఫై అవుతుంది మీ బ్యాంక్ అకౌంట్లో వన్ రూపీ క్రెడిట్ చేయడం జరుగుతుంది వెరిఫై చేయడానికి తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఫ్రీ అకౌంట్ ఓపెనింగ్ అని ఉంది సో ఆ మనం కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఈ స్టెప్లో మీరు ఎఫ్ అండ్ ఓ చేస్తున్నట్టయితే ఇన్కమ్ ప్రూఫ్ని అప్లోడ్ చేయాలి ఇక్కడ అప్లోడ్ నవ్ అని ఉంది అప్లోడ్ లెటర్ అని కూడా ఉంది ఇప్పుడు అప్లోడ్ నవ్వు అని కొడితే ఇప్పుడే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నేను అప్లోడ్ మీద క్లిక్ చేసి కింద మీద క్లిక్ చేస్తున్నా ఇప్పుడే నేను అప్లోడ్ చేస్తున్నా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం డిఫరెంట్ డిఫరెంట్ ఇన్కమ్ ప్రూఫ్స్ మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అని చెప్పి వీటిల్లో ఏదో ఒకటి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ స్టేట్మెంట్ కానీ లాస్ట్ సిక్స్ మంత్స్ది శాలరీ సిప్స్ లాస్ట్ త్రీ మంత్స్ ఆర్ ఐటీఆర్ లాస్ట్ ఇయర్ది అలానే డిపి హోల్డింగ్ అంటే స్టాక్ హోల్డింగ్ స్టేట్మెంట్ కానీ వేరే వేరే డిమేట్ అకౌంట్ సంబంధించింది లేకుంటే ఫామ్ సిక్స్టీన్ కానీ లేటెస్ట్ ఇయర్ది ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసుకుని పెట్టుకున్నది అప్లోడ్ చేయండి నేను బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేస్తున్నాను కంటిన్యూమే క్లిక్ చేయండి ఇక్కడ మీరు బ్యాంక్ని టైప్ చేసి మీ సెర్చ్ చేసుకోవచ్చు లేకుంటే ఇక్కడ ఇచ్చిన లిస్ట్లో డౌన్లో సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ క్లిక్ కంటిన్యూ క్లిక్ చేస్తున్నా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా లాస్ట్ సిక్స్ మంత్స్ డేటా ఫెచ్ చేయమని చెప్పి మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేకుంటే మీరు సేవ్ చేసుకున్న పెట్టుకున్న బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ కూడా చేయొచ్చు సో నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఆల్రెడీ సేవ్ చేసుకుని పెట్టుకున్న దాన్ని నేను అప్లోడ్ చేస్తున్నా సో నేను సెకండ్ ఆప్షన్తో అప్లోడ్ చేస్తున్నా కంటిన్యూ క్లిక్ చేయగానే ఇక్కడ అప్లోడ్ అని వచ్చింది కదా అగైన్ అప్లోడ్ మీద క్లిక్ చేయండి యాడ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనం సేవ్ చేసుకున్న ఫోల్డర్ నుంచి సెలెక్ట్ చేసిన ఓపెన్ మీద క్లిక్ చేయండి ఇది ఇక్కడ అప్లోడ్ అయింది మీరు చూడొచ్చు తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి అగైన్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి తర్వాత స్టెప్ వచ్చేసి నామినీ డీటెయిల్స్ యాడ్ చేయడం ఆల్రెడీ మనం ముందుగానే చెప్పుకున్నాం కదా నామినీ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు యాడ్ నవ్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఇప్పుడు యాడ్ చేసేటట్టు అయితే సో ఫస్ట్ నేమ్ నామిని లాస్ట్ నేమ్ రిలేషన్షిప్ ఏంటి స్పౌజా లేకుంటే ఇద్దరు సన్ ఆర్ డాటర్ ఆర్ ఫాదర్ మదర్ ఏదైతే అది ఇవ్వండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ నామినీ పాన్ నామినీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి నామినీ అడ్రస్ పిన్ కోడ్ సిటీ అలానే స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసుకోండి లేకుంటే యాడ్ లెటర్ని కూడా కొట్టొచ్చు ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇది లాస్ట్ స్టెప్ మనం సైన్ చేయటం అనమాట డిమేట్ అప్లికేషన్కి సో సైన్ ది అప్లికేషన్ యూజింగ్ ఆధార్ సో కింద సైన్ అప్లికేషన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి అలానే మీ అప్ కంప్లీట్ చేసిన అప్లికేషన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు వ్యూ యోర్ అప్లికేషన్ అని కొట్టి సో సైన్ అప్లికేషన్ మీద నేను క్లిక్ చేస్తున్నా ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా వాటిలో మీద క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి బ్యాక్గ్రౌండ్లో మీ అప్లికేషన్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి తర్వాత కింద సైన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి ఆర్విఐడిఐడి కానీ ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనేది కింద దాని మీద క్లిక్ చేయండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీ ఆధార్ నెంబర్ గా ఎంటర్ చేస్తారా లేదా అన్నది సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి మీ మొబైల్ కి అలానే ఈమెయిల్ కూడా ఆధార్ ఓటీపీ వస్తుంది సో అందులో వెరిఫై చేసి మీ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి నేను ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తున్నా కింద వెరిఫై ఓటీపీ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి సో మీరు ఇక్కడ చూడొచ్చు డాక్యుమెంట్ సైన్ సక్సెస్ఫుల్లీ అప్లికేషన్ సబ్మిటెడ్ అని వచ్చింది కదా సో మన డిమేట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయింది కింద మీరు చూడొచ్చు ఇట్ యూజువలీ టేక్ త్రీ టు ఫోర్ డేస్ టు వెరిఫై అండ్ యాక్టివేట్ యువర్ అకౌంట్ అన్నది కదా సో త్రీ ఫోర్ డేస్లో మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసి మీ అకౌంట్ యాక్టివేట్ చేసి యాక్టివేట్ అయిన తర్వాత మీ యూజర్ డీటెయిల్స్ లాగిన్ డీటెయిల్స్ మీ ఈమెయిల్కి పంపించడం జరుగుతుంది అఫ్స్టాక్ డీమేట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయింది మీకు కూడా పర్ఫెక్ట్ క్లారిటీ వచ్చిందనుకుంటున్నా ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ సెషన్ ఎవరికైనా యూజ్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్